దీని అది గిట్ట చెప్తా ఈ నీళ్ళు వస్తుంది కదా ఒక రోజు వస్తే మూడు రోజులు బంద్ అయింది ఆ ట్యాంక్ లో పోయి ఎక్కి చూస్తే ఇప్పుడు చూడు నువ్వు ఎక్కి అలా ఎట్ట ఉన్న చెత్తను మొత్తం చూడు గలీజు ఏదో ఉంది కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీకి ఇస్తాం తండా మొత్తం 30% కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ లేదు ఇడ ఏనుడు వేసుకుని ఆయన పట్టాలు వద్దు ఆయన లట్ట అవద్దు మాకు ఏమొద్దు పోనీ ఆయన పట్ట అరే ఏమి ఇస్తాడు ఆయన నిన్న ఎలక్షన్ అన్నాడు మాకు మూడు రోజులు పట్టేస్తున్నాడు ఏది ఆయన పట్టాలి మూడు రోజులకి ఏమి ఎవరు ఇయ్యాడు మూడు రోజులకి ఆ రోడ్డు చూసావా నాగరిక రోడ్డు కాంగ్రెస్ ప్రభుత్వం వేయించింది గ్రామ పంచాయతీ 20 లక్షలు ఇస్తానుగా యాడిచ్చుండు ఎవరికి ఇచ్చుండు 20 అని 30 అని మాకు సంబంధం లేదు ఆ రోడ్డు దాదాపు ఇప్పుడు 7 సంవత్సరాలు ఆ రోడ్డు ఇప్పుడు ఆయన ప్రభుత్వం రోడ్ అయినా వేయచ్చు కదా సిసి రోడ్ అయినా వేయచ్చు కదా ఒక ఇల్లు అయినా వేయచ్చు కదా మాకు ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఓ మొత్తం అయిందే ఈ డ్రూమ్ మొత్తం అయిందే ఆయన కట్టించి కాంగ్రెస్ ప్రభుత్వంలో 150 ఇల్లు ఇచ్చింది మాకు మా ఊరప్పుడు ఖాళీ గూడ్చెలు ఉన్నాయి 150 ఇల్లులు ఇచ్చిర్రు కాంగ్రెస్ జాన రెడ్డి సార్ ఇచ్చింది ఇది మొత్తం పుణ్యం కరెంటు రోడ్డు శిశు రోడ్డు సాగర్ నుంచి నాగార్జునపేటకు రోడ్డు నాగార్జునపేట నుంచి జమ్మనకుటకు రోడ్డు మొత్తం నుంచి పొలాలు గిట్ట రోడ్డు ఇచ్చింది ఆయనే మొత్తం రెండు రోడ్లు ఆయన ఇచ్చింది జానెట్ సార్ కి ఇస్తాం మేము ఓటు బతుకుతున్నాం ఆ పట్ట కేసీఆర్ వచ్చి తీసేసాడు ఓట్లు వేసి తీస్తాం అంటుండు ఓట్ వేసినా కూడా మాకు చేయడు ఆయన చేయడు పనే చేయడు మాకేసం నమ్మకం లేవనే మేము కాంగ్రెస్ చేస్తున్నాం కాంగ్రెస్ వస్తాము కాంగ్రెస్ ఓటేసాం కానీ ఆయన మాకు చేయడు ఏం చేయడు అని అంతే సార్ ఇంకా ఏముంది.